హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సనీ అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఒక్క నిమిషం, మెన్సురేషన్లో పార్ట్ ఫోర్ వీడియో చూస్తున్నాం. ఇందులో చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్బి అండ్ టీపీసీకి ఇది పర్టికులర్గా వెరీ 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 ఇంపార్టెంట్ చెప్తున్నా ఫ్రెండ్స్. బ్యాంక్స్కి ఆల్రెడీ చెప్పాను, పార్ట్ 1, 2, 3 చూస్తే సరిపోతుంది. అంటే ఆల్రెడీ బ్యాంక్స్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏవైతే మనం ప్రాబ్లమ్ చేస్తున్నాం అవి ఆర్ఆర్బి అండ్ టీపీసీ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్కి స్టెనోగ్రాఫీకి ఇవి వర్తిస్తుంది, అర్థమైందా? సో ఈ పార్ట్ పర్టికులర్గా పార్ట్ ఫోర్ తప్పకుండా ఆర్ఆర్బి అండ్ టీపీసీకి 100% మార్కింగ్ ఇస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి అండ్ టీపీసీ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి, అర్థమైందా? సో ఫ్రెండ్స్, అలాగే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి కాన్సెప్ట్తో ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ అలాగే రెండోది, ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఎవరెవరైతే ఎస్ఎస్సి ఇంకా అప్లై చేయలేదో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ చూడండి, ఇప్పుడు చాలా చాలా బిజీగా ఉంది, సర్వర్ ఓపెన్ కావడం లేదు. మీరు ట్రై చేయండి ఆఫ్టర్ 12:00 to 3:00 మిడ్నైట్. ఓకేనా? మీరు అప్లై చేయాలనుకుంటే సీరియస్ అయితే తప్పకుండా 12:00 to 3:00 ట్రై చేయండి, తప్పకుండా మీకు అది ఓపెన్ అవుతుంది, మీరు వెంటనే అప్లై చేసేయండి. అంతే తప్పించి నేను మార్నింగ్ డేస్ చేస్తాను లేదా మధ్యాహ్నం చేస్తానంటే నో వే. ఇంత ట్రాఫిక్ ఉన్న సైట్ ఇంకెక్కడ చూడలేదు మీరు, అర్థమైందా? ఓపెనే అవ్వదు సరిగ్గా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ వెళ్ళిపోదాం. మన టాపిక్కి పెన్ సెలెక్ట్ చేసేసుకుందామా? సో ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాం సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ ప్రాబ్లం, అలాగే ఎస్ఎస్సి వాళ్ళకి కూడా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇఫ్ P1, P2, P3 ఆర్ ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ ఇన్సైడ్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఫైండ్ ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ P1, P2, P3. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడిగారు ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని, అర్థమైందా? సారీ, ఎస్ఎస్సి సిజిఎల్లోని డైరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ P1, P2 అంటే సేమ్ క్వశ్చన్. ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చనే ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఇలాగే మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు నేర్చుకోవాలి ఎలా చేస్తారని చెప్పి. సో చూడండి, ఏమన్నాడు, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, నేను ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ వేస్తాను ఏబిసి. వాడు ఏమన్నాడు, ఇన్సైడ్ ఎ ట్రయాంగిల్, ఓకే, ఇన్సైడ్ ఎ ట్రయాంగిల్ ఎనీ పాయింట్, ఎక్కడో దగ్గర పాయింట్ తీసుకోండి, ఎక్కడో దగ్గర పాయింట్ తీసుకోండి. మీరు ఏం చేస్తారు, వాడు ఏమంటున్నాడు, పెర్పెండిక్యులర్స్ అంటే దీని నుంచి దీనికి పెర్పెండిక్యులర్, ఇది పాయింట్ ఓ అనుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, దీని నుంచి దీనికి పెర్పెండిక్యులర్, ఓకే, అలాగే దీని నుంచి దీనికి పెర్పెండిక్యులర్, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పాయింట్, నో ప్రాబ్లం, అర్థమైందా? మీరు ఎక్కడైనా, మీరు ఏ ప్లేస్ అయినా పెట్టుకోండి, అది ఎందుకంటే పర్టికులర్గా సెంటర్ అని అడగలేదు, ఎనీ పాయింట్ అన్నాడు, ఫ్రమ్ పాయింట్ అన్నాడు, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. సో దీనిని ఓ అనుకున్నాను, ఇవి పెర్పెండిక్యులర్ మనకు తెలిసింది, అర్థమైందా? ఇవి పెర్పెండిక్యులర్ వేసుకున్నాను. సో వాడు ఏమంటున్నాడు, మనకి సైడ్ కనిపెట్టమని, అంటే సైడ్ అంటే మనకి ఏ ఉంది కదా ఈక్వలెంట్, ఈ ఏ ఈ తేల ఈ సైడ్ మనకి ఆన్సర్ ఎంతో కనిపెట్టమన్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ P1, P2, P3. సో P1 అంటే ఏంటి, నేను బేసికల్గా దీన్ని P1 అనుకుంటా, దీన్ని P2 అనుకుంటా, దీన్ని P3 అనుకుంటా, ఎనీ ప్రాబ్లం, నో ప్రాబ్లం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైందో, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓ ఉంది కదా మనకి, ఇప్పుడు ట్రయాంగిల్ కావాలి, ఇవన్నీ ఏంటి ఈక్వల్, ఇవన్నీ ఏంటి మన పెర్పెండిక్యులర్ వచ్చి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ చేయాలంటే ఏం చేస్తానంటే, నేను వెర్టెక్స్ నుంచి నేను వేరే కలర్ తీసుకుంటాను, ఓకేనా, కలరు గ్రీన్ తీసుకుందాం. వెర్టెక్సెస్ నుంచి నేను వెర్టెక్స్ని కలుపుతాను ఆ పాయింట్ ఓకే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, అంటే ఏంటి బేసికల్గా, మీకు వెర్టెక్స్ని కలుపుతున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, నేను ఏం చేశాను, వెర్టెక్స్ని కలిపాను, నాకు నేనుగా వెర్టెక్స్ కలపాలి. ఇప్పుడు నాకు ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏఓసి వచ్చింది నాకు. చూడు, ఇది ఓ అనుకుంటే ట్రయాంగిల్ ఏఓసి ఒకటి వచ్చింది, సారీ ఏఓసి ఏఓబి అండ్ ట్రయాంగిల్ ఏఓసి కూడా వచ్చింది అండ్ ట్రయాంగిల్ బిఓసి వచ్చింది, అవునా? సో ఇప్పుడు చూడండి, ఎన్ని ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ 3 ట్రయాంగిల్, అంటే దీని ఏరియా ప్లస్ దీని ఏరియా ప్లస్ దీని ఏరియా ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అవుతుందా? అవదా? అవుతుంది కదా. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్. మీకు 3 ట్రయాంగిల్స్ 1 ట్రయాంగిల్ ఉన్నాయా, 3 ట్రయాంగిల్స్ సాల్వ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పెద్ద ట్రయాంగిల్ ఏరియా అని తెలిస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్, అర్థమైందా? రెండోది ఏంటంటే పర్పెండిక్యులర్ తీసుకుంటే మీకు అర్థమైపోయినట్టే. సో ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏఓబి అంటే ఈ ట్రయాంగిల్ ఏఓబి తాలూకా ఫార్ములా చేస్తాను. ఏంటి ట్రయాంగిల్ ఏఓబి తాలూకా ఏరియా ఎంత, హాఫ్ బిహెచ్ కదా, యాక్చువల్గా ఏరియా అంటే ఎంత, హాఫ్ బిహెచ్. ఓకే, అండ్ రెండోది ఈక్విలేటర్ ట్రయాంగిల్ తాలూకా ఏరియా అంట, ఈక్విలేటర్ ట్రయాంగిల్ తాలూకా ఫార్ములా ఏంటి, √3/4a². సో డైరెక్ట్గా ఈక్విలేటర్ ట్రయాంగిల్ తాలూకా ఏరియా నేను వేస్తాను √3/4a² నేను ఇక్కడ వేసుకుంటా. అండ్ హాఫ్ బిహెచ్, బి అంటే ఏంటి మనకి ఏ అంతే కదా బేసు,
నేను ఏం చూస్తున్నాను, ట్రాంగిల్ ఏఓబి చూస్తున్నా ఫస్ట్. ట్రాంగిల్ ఏఓబి ఏముంది, బేస్ ఏ. సో బి అంటే బేస్ అంటే ఏ, ఇంటూ హెచ్ అంటే హైట్ అంటే ఏంటి, పెర్పెండిక్యులర్ అంటే ఏంటి ఇక్కడ పి త్రీ, ఓకే. ప్లస్ సేమ్ అలాగే ఆఫ్ ఏ, ట్రాంగిల్ ఏఓబి ఏఓసి చూస్తున్నా, ఓకే. ట్రాంగిల్ ఏఓసి ఉంటుంది పి టూ, అర్థందా, పి టూ. ప్లస్ ట్రాంగిల్ బిఓసి చూస్తే ఏమవుతుంది, ఆఫ్ బిహెచ్ కాదు, బేస్ అంటే ఏ అండ్ హెచ్ అంటే పి వన్. సో ఇప్పుడు ఏమని చేస్తాను నేను, ఆఫ్ ఏని కామన్ తీస్తే పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పి త్రీ వస్తుందా. సో ఈక్వల్ టు ఏంటంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ లో ఒక ఏ పోద్ది, ఇక్కడ ఏ పోద్ది, రెండు ఒకట్లు రెండు రెండు, మిగిలింది అంతా రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఏ ఈజ్ ఈక్వల్ టు పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పి త్రీ. మనకి ఏం కావాలి, ఏరియా కావాలి. సో ఏ ఏంటి ఏరియా, ఏ సైడ్, సైడ్ కావాలి. సో ఏ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ ఇంటూ పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పి త్రీ. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ ఏ టూ బై త్రీ పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పి త్రీ. ఫ్రెండ్స్ అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా న్యూమరికల్ కాకుండా కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ మీకు అడిగాడు, అర్థమైందా. మీరు గుర్తుంచుకోవాలి ఎలా చేసాం, మనం ఏం చేసామో మీరు ప్లీజ్, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకోండి, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసిరండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూద్దాం చూడండి. మనం కలర్ చేంజ్ చేద్దాము. సైడ్ బీసీ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ సారీ కాదు విత్ 10 సెంటీమీటర్స్ ఈజ్ డివైడెడ్ ఆన్ 1/3 అట్ పాయింట్ డి అండ్ ఈ. వాట్ ఈజ్ లెంగ్త్ ఆఫ్ ద ఏడి ఇన్ ద ట్రయాంగిల్? అంటే బేసికల్గా ఒక ట్రయాంగిల్ వేయండి ఫస్ట్. ట్రయాంగిల్ వేశారు ఏ బిసి, ఓకే. 10 మీటర్స్ అంట, సైడ్ 10 మీటర్స్ అంట, అంటే ఇది 10 మీటర్స్ మనకు తెలుసు. బీసీ అన్నది మనకి 10 మీటర్స్, ఓకే, 10 సెంటీమీటర్స్. డివైడెడ్ ఆన్ 1/3 అట్ పాయింట్ డి అండ్ ఈ అంట, అంటే 1/3 అంటే ఏంటి, ఇప్పుడు 10 మీటర్స్లో 1/3 అంటే ఎంత, 10/3 అంటే అంతే కదా, 1/3 ఇంటూ 10/3 కదా. సో ఏముంది, నేను ఇక్కడ డి ఒక పాయింట్ ఈ ఒక పాయింట్ వేస్తాను, అంటే ఇది ఏమవుతుంది, 10/3 ఇది అవుతుంది, ఇది 10/3 అవుతుంది, ఇది 10/3 అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్, ఇది డి ఇది ఈ. ఏం చేశాను, ఆడు సైడ్ 10 మీటర్స్ ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్. ఈక్విలేటరల్ యాంగిల్ అంటే అన్నింటి దగ్గర 10, ఇది కూడా 10, ఇది కూడా 10, అవునా. సో అది ఏం చేశాడు, 3 పార్ట్స్లో ఈక్వల్గా డివైడ్ చేయాలంటే 10/3, 10/3, 10/3 అంతే కదా. సో ఎప్పుడైతే వచ్చిందో, వాట్ ఇస్ ది లెంత్ ఆఫ్ ద ఏడి, అంటే ఏడి అంటే ఏంటి, మనం ఈ లెంత్ కనిపెట్టాలి, ఏది ఈ లెంత్, ఓకే. సారీ సరిగ్గా గీలేకపోతున్నా, ఒక్క నిమిషం అరేంజ్ చేద్దాం. మనకి లెంత్ కావాలన్నమాట, ఏ లెంత్ కావాలి, ఏ అండ్ డి కలిపితే ఏటి వచ్చిందో ఈ లెంత్ మనకు కనిపెట్టాలి, ఓకే, నో ప్రాబ్లం. లెంత్ కనిపెట్టవచ్చు, ఎలా కనిపెట్టచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్విలేటరల్ యాంగిల్లో హైట్ పెర్పెండిక్యులర్ గీయండి. నేను పెర్పెండిక్యులర్ వేరే కలర్ పెడతాను, హైట్ పెర్పెండిక్యులర్ ఎక్కడ ఉంది, పెర్పెండిక్యులర్, ఒక్క నిమిషం, దిస్ ఈజ్ పెర్పెండిక్యులర్. పెర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అవుతుంది, 5 మీటర్ అంటే 5 సెంటీమీటర్స్, ఎందుకంటే కరెక్ట్గా ఈక్వల్గా ఇది చేస్తుంది మొత్తం ఎంత, 10. సో పెర్పెండిక్యులర్ కరెక్ట్గా మిడ్ పాయింట్లో, నేను దీన్ని ఎఫ్ అనుకుంటా, నో ప్రాబ్లం, ఎఫ్ అనుకుంటా ఈ పాయింట్ని, ఓకే, ఎఫ్ అనుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకు హైట్ తెలుసు, ఓకే, హైట్ సరే హైట్ కడతాను, హైట్ ఎలా కడతాను, హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఏ, అంతే కదా. రూట్ 3/2 అంటే ఏ అంటే, రూట్ 3/2 ఏ అంటే ఎంత, 10 సెంటీమీటర్స్, 2 1/2, 2 5, అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 5√3, అంటే నాకు ఇది ఏమొచ్చింది, 5√3 ఆన్సర్ వచ్చింది. నాకు హైట్ తెలుసు అండ్ ఈ డిస్టెన్స్ని కట్టేస్తా సింపుల్గా, ఎలాగా ఆ డిస్టెన్స్ కట్టాలంటే, ఆ డిస్టెన్స్ అంటే బేసికల్గా డిఎఫ్ నేను కట్టాలంటే నేను ఏం చేస్తాను, బిఎఫ్లో నుంచి బిఎఫ్ మైనస్ బీడి తీసేస్తే, బీడి తీసేస్తే అయిపోద్ది కదా, బిఎఫ్ అంటే ఎంత, 5 సెంటీమీటర్స్ మైనస్ 10/3 అంతే కదా. ఓవరాల్గా అయితే 3 15 - 10 అంటే 5/3 అవుతుంది అనమాట. ఏంటి డిఎఫ్, డిఎఫ్ అంటే ఇప్పుడు బేసికల్గా ట్రయాంగిల్, ఓకే, ట్రయాంగిల్ ఏడిఎఫ్లోని, ఓకే, ట్రయాంగిల్ ఏడిఎఫ్లో లెంత్ కనిపెట్టాలి నేను, అంటే ఏడి లెంత్ కనిపెట్టాలంటే ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకు వచ్చిందా, ఇది ఒక ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నాకు 5√3 తెలుసు, ఇది ఎంత మనకి 5/3 తెలుసు, అంటే బేసికల్గా ఏమవుతుంది, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5/3² ప్లస్ 5/3 అన్నది, ఎస్, 5/3² ప్లస్ 5√3² అర్థమైందా. ఎందుకు ఏఈ, ఏఎఫ్ అనేది హైటు తర్వాత డిస్టెన్స్ రెండు కలిపి, సో 5/3² అంటే ఎంత, 25/9 ప్లస్ 25 × 75. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఏమవుతుంది, 9 మీకు 9 ఇదైతే ఎల్సీఎం అయితే
25 ఉంటుంది, 29 ఎంత ప్లస్ 675 అంతే కదా, 9 ఏళ్ళు 9 5 45 5 4 9 63 673 సో ఓవరాల్గా ఎంత వచ్చింది 700/9 ఏంటి వచ్చింది అది ఏడి స్క్వేర్, ఏడి స్క్వేర్ ఏడు అవుతుంది, మనకు కావాల్సింది ఏంటి ఏడి, సో ఏడి ఏమవుతుంది, ఏడి ఏమవుతుంది రూట్ ఓవర్ 700/9 అంటే 10√7/9 వస్తుంది, సో 10√7/3 అంటే ఎస్ ఆప్షన్ ఏ 10√7/3 ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైంది ఎలా చేయాలో, మీకు కాన్సెప్ట్ తెలియాలి అప్పుడే మీరు ప్రాబ్లమ్ చేయగలరు, అర్థమైందా. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్, అంటే ఇది 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, సిడి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అంటే ఇది 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అండ్ హైట్ బిట్వీన్ ద మీన్స్ 6 అంటే దీనిది ఇది ఎంత ఇచ్చాడు, ఇది మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే దెన్ ఫైండ్ ద ఏరియా. ఫ్రెండ్స్ ఇది చూసిన అంటే మీకు ఏం తెలియదు, మీకు చూసిన వెంటనే ఫిగర్ చూసిన వెంటనే మీరు ఆ ఫిగర్ ఏంటో తెలియాలి, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఫిగర్ ఏంటి చెప్పండి, ఫిగర్ ట్రెపీజియం, ట్రెపీజియం, ట్రెపీజియం తలకే ఏరియా ఫార్ములా ఏంటి, ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అంతే, లేదా ఏ ప్లస్ బి డివైడెడ్ ఇంటూ హెచ్ ఎలా వేసుకున్నా పర్లేదు. సో ఏ ప్లస్ బి అంటే ఎంత, మనకి ఏ అంటే ఏంటి 8 సెంటీమీటర్స్, బి అంటే 10 సెంటీమీటర్ అంటే 8 ప్లస్ 10/2 ఇంటూ హెచ్ అంటే ఎంత 6, 2 1 2 3 అంటే 18 × 3 ఎంత 54 మీటర్ స్క్వేర్ అనమాట, సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, మీటర్ పెట్టాను 54 ఆన్సర్ ఆప్షన్ ఏ మీకు ఆన్సర్ అవుతుంది, అర్థమైందా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఫిగర్ చూసినట్టు ట్రెపీజియం తెస్తే మీకు ఏరియా సింపుల్గా కట్టవచ్చు, ఫార్ములా తెలిసిపోద్ది అంతేనా. సో ఫార్ములాస్ మీకు తెలియంటే మీకు ఏం చెప్పాను, మీకు పార్ట్1 వీడియో వెళ్ళండి, పార్ట్1 వీడియో చూడండి, మీకు ఫార్ములాస్ అన్నీ చెప్పాను, మీకు బాగా రిమెమరైజ్ అవుతుంది, అర్థమైందా. సో ప్రాబ్లం నెంబర్ ఫోర్ చూడండి, సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 / 1/3 / 1/4 ఇవి పెరిమీటర్ ఇచ్చి చూడండి, 1/2 / 1/3 / 1/4 ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ర్యాషనల్ నెంబర్ ఇచ్చి నార్మల్ నెంబర్ అంటే దీని ఎల్సీఎం ఎంత, 2 3 4 ఎల్సీఎం ఎంత 12, దాన్ని ఇంటూ చేసేస్తే 1/2 × 12 అంటే 6 / 1/3 × 12 అంటే 4 / 1/4 × 12 అంటే 3. సో నాకు ఇది నాకు లెంత్ నాకు రేషియో వచ్చింది, యాక్చువల్ రేషియో వచ్చింది. పెరిమీటర్ 52 సెంటీమీటర్స్ అంటే పెరిమీటర్ 52 సెంటీమీటర్స్ అంటే నేను దీని ఎక్స్ 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 అనుకుంటా అంటే 6x + 4x + 3x = 52 అంతే, ఎందుకంటే పెరిమీటర్ అన్నమాట ఇది, 6x ఇది, 4x ఇది, 3x అనుకోండి, సో పెరిమీటర్ ఏమవుతుంది 3a కదా, సో డైరెక్ట్గా 13x = 52 అయితే ఎక్స్ ఇచ్చుకుంటే అవుతుంది 4 అవుతుంది, అంటే 13 4 కదా, సో ఎక్స్ ఇచ్చుకుంటే 4 అంటే ఇది ఎంత 6 4 × 4 చేసేయండి 4 24 4 4 16 3 4 12 మనకి ఏమంటాడు స్మాలెస్ట్ సైడ్ అనమాట, స్మాలెస్ట్ సైడ్ అంటే 12, సో ఆప్షన్ సి 12 మీకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా చేసేవచ్చో, అవునా కదా, ఇందులో మీకు ర్యాషనల్ నెంబర్ నుంచి నార్మల్ నెంబర్కి రేషియో కన్వర్ట్ చేయగలిగితే ఈజీగా తెలిసిపోతుంది పెరిమీటర్ ఫార్ములా తెలిస్తే. సెకండ్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1176 సెంటీమీటర్ స్క్వేర్ అంట, ఓకే రేషియో ఆఫ్ బేస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ హైట్ ఈస్ 3:2 అంటే బేస్ 3x హైట్ 4x ఇచ్చాడు, ఓకే 4x దెన్ వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్, సో మనం 4x కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, సో హాఫ్ ఇంటూ బి అంటే ఏంటంటే 3x, హెచ్ అంటే ఎంత 4x, ఈజ్వల్ టు ఎంత 1176, 1176 నాలుగుతో పోతుంది, ఎస్ 4తో పోద్ది, 2 2 ఇక్కడ 2తోనే పోయింది, ఓకే 2 5 10 2 2 8 16 2 8 16 ఓకే 3తో పోతుందా, 3 3 1 3 3 9 27 3 6 18 196, ఎక్స్ స్క్వేర్ ఇచ్చుకోండి 192 అంటే ఎక్స్ ఇచ్చుకుంటే ఎంత ఉంది 14, అంతే కదా 192 అంటే ఎక్స్ ఇచ్చుకుంటే 14. సో మనకి ఏం కావాలి, హైట్ కావాలి, హైట్ అంటే ఎంత 4x, 4 × 14 ఎంత 14 4 ఎంత 56, సో 56 సెంటీమీటర్స్, సో ఆప్షన్ డి మనకి రైట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అర్థమైంది అలా చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6, ఇఫ్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 30 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్ స్క్వేర్ రెస్పెక్టివ్లీ. ఫ్రెండ్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ కాన్సెప్టువల్, ఒకే ఒక ట్రయాంగిల్ ఉంటుంది అలాగా, అర్థమైందా, ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిందే, ప్లీజ్ నోట్ డౌన్. రెడ్ కలర్లోకి వచ్చేద్దాం, గ్రీన్ కలర్లోకి వస్తాం మనం, ఇంక్ కలర్ రెడ్, నోట్ డౌన్ చేసుకోండి తప్పకుండా పాయింట్ని. చూడండి ఒక పెరిమీటర్ అండ్ ట్రయాంగిల్ పెరిమీటర్ అండ్ ఏరియా రెండు సమానం అయ్యే ట్రయాంగిల్ ఒకే ఒకటి ఉంది, అందులో కూడా 13 ఇచ్చాడు వీడు, అర్థమైందా, ఒకే ఒకటి ఉంది, ఏంటంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని 5 12 13. ఈ ట్రయాంగిల్ తప్పించి ఏ ట్రయాంగిల్కి ఓకే ఈక్వల్ పెరిమీటరు ఈక్వల్ ఏరియా రాదు, అర్థమైందా.
మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రయాంగిల్ తప్పించి ఇంకే ట్రయాంగిల్ కి ఈక్వల్ పెరిమీటర్ ఈక్వల్ ఈక్వల్ ఏరియా రాదు. అర్థమైందా? 5, 12, 13 అర్థమైందా? సో ఇందులో మీరు తీసుకుంటే ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఇది తెలియదు అనుకో మీరు ఈ ప్రాబ్లం చేయలేరు, దీన్ని స్కిప్ చేసి వెళ్ళిపోవడమే. మళ్ళీ చెప్తున్నా, ఇది మీకు తెలియలేదంటే ఈ అంటే ఈ పాయింట్ మీకు తెలియలేదంటే ఈ ట్రయాంగిల్ వస్తుందని తెలియలేదంటే మీరు దీన్ని స్కిప్ చేసి వెళ్ళిపోవడమే బెస్ట్. అదర్వైజ్ మీరు సాల్వ్ చేయలేరు అస్సలు, టైంలో మినిమం టైంలో అస్సలు సాల్వ్ చేయలేరు. అర్థమైందా? మినిమం 5 నుంచి 10 నిమిషాలు పట్టేస్తుంది. సో అందుకే ఈ ట్రయాంగిల్ మీకు ఇదని తెలిసిందనుకోండి మీకు 2 సెకండ్స్ పడుతుంది ఆన్సర్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, 5, 12, 13 నాకు ట్రయాంగిల్ తెలుసు. వాడు ఏమన్నాడు కాబట్టి చెక్ చేసుకోండి, 12, 5 ఎంత 17, 17, 13 ఎంత 30, పెరిమీటర్ 30 వచ్చింది. సో అండ్ ప్లస్ ఏరియా ఎంత, హాఫ్ బిహెచ్ కదా, హాఫ్ ఇంటూ బి అంటే 5 ఇంటూ h అంటే 12, 2 1 2 6 5 30. చూడండి 2 వచ్చిందా, ఏరియా ఈజ్కుంటూ 30, పెరిమీటర్ ఈజ్కుంటూ ఆల్సో 30 వచ్చింది, సరిపోయిందా? సో ఇందులో ఏమన్నాడు, వాట్ విల్ ది లెంత్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్, షార్టెస్ట్ సైడ్ ఏంటి 5, అంతే కదా. సో డైరెక్ట్ గా ఆప్షన్ బి 5 పెట్టేసుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ నెంబర్ 7. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 216 సెంటీమీటర్స్ అండ్ ఇట్ సైడ్స్ ఆర్ 3, 4, 5. చూడండి 3, 4, 5 ఇచ్చినట్టు మీకు ఏం తెలిసిపోతుంది, ట్రిపులెట్. ట్రిపులెట్ అంటే ఏంటి, ట్రయాంగిల్. మీకు 5, 12, 17 అయినా సరే, 5, 12, 13 అనే ట్రయాంగిల్ ట్రిపులెట్టే, 3, 4, 5, 6, 8, 10 ఇవన్నీ ట్రిపులెట్సే కదా. సో మీకు ఎప్పుడైతే ట్రిపులెట్ చెప్తుందో అది మీకు ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, 4, 5 అంతే. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందో మీకు ఏరియా ఏంటి, హాఫ్ బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత, 3, h అంటే ఎంత 4. సో ఈజ్కుంటే ఎంత, 216 సెంటీమీటర్స్. సో 2కి 2కి పోద్ది, ఓకే 2 1 2 2 8 16, 3తో ఏం పద్ధతి వచ్చింది, 3 3 9 3 6 10 అంటే 36 అనమాట. సో ఏంటి వచ్చింది మనకి, రేషియో కదా, సో ఎక్స్ స్క్వేర్ కదా, 3x 4x, ఎక్స్ స్క్వేర్ ఇచ్చుకుని 36 అయితే ఎక్స్ ఈక్వల్ టు 6 అనమాట. ఎందుకంటే 4 డైరెక్ట్గా వేసుకూడదు, ఇది రేషియో కదా, 3:4:5 కదా, అంటే 4x 3x 5x. సో ఎక్స్ ఈక్వల్ టు 6 అయింది. వాడు ఏంటి కనపడ, పెరిమీటర్, పెరిమీటర్ కనపడేసి మొత్తం కలిపేస్తారు అంతే, 3, 4, 5 అంటే 3, 4, 7, 5, 12, 12x 12 6, 12 72. సో ఆప్షన్ డి 72 ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏం చేసాం, ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది 6, సో పెరిమీటర్ అంటే ఎంత, 3, 4, 5 అంటే 3, 4, 7, 5, 12. సో 12x 12 6 72 అనమాట. సో 72 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ పెన్ పాడైపోయింది, ఇది మన గ్రాఫిక్ పెన్ పాడైపోయింది, దీన్ని మార్చాలి, ఓకే, అందుకే కనబడట్లేదు సరిగ్గా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం నెంబర్ 8. ఏబిసి ఇజ్ ఏ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఇస్ ఏబి, అంటే ఏబిసి ఇజ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు, అందులో బేస్ అంట ఏబి అంట, అందుకే మీరు కనిపెట్టాలి, ఓకే, ఏబిసి అవుతుంది, ఓకే. డి ఇస్ పాయింట్ ఆన్ ఏబి సచ్ దట్ ఏబి ఈజ్ కూడా 5 సెంటీ 5 అండ్ బి డిబి ఈజ్ కూడా 9 అంట. అంటే డి అన్నది ఏబి మనకు 5 ఇచ్చాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, సెంటీమీటర్స్ అనమాట. డి అనేది ఒక పాయింట్ అనమాట, ఇక డి అన్నది ఇది 3 మీటర్స్ అనమాట, ఇది 3 ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇచ్చాడు, అంటే ఇది ఏమవుతుంది, సారీ 2 అవుతుంది, ఒక్క నిమిషమే, ఇది మనం తప్పుగా అంటే చూడండి, డి అన్నది ఇక్కడ రాకూడదు, అవునా కదా, డి ఏంటి కొద్ది దూరంలో రావాలి. సో డి నేను ఇక్కడ వేసుకుంటా, ఓకే. సో డి అన్నది ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఏడి, ఓకే డిబి, ఓ నీకు కరెక్ట్గా నేను వేసాను, తర్వాత తప్పు చేశాను, ఒక్క నిమిషం, అది డిబి అన్నాడు కదా, బి ఏడి ఎట్టేస్తున్నాను నేను, ఒక్క నిమిషమే. ఇప్పుడు చూడండి, డిబి అన్నాడు, అంటే డిబి అంటే ఒక పాయింట్ ఇక్కడ డి ఎట్టుకున్నాను అనుకోండి, ఇది కరెక్ట్గా 3 అవుతుంది, ఇది ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది, ఎందుకంటే ఓవరాల్గా ఇది 5 కదా, ఓవరాల్గా 5 సెంటీమీటర్స్. సో ఎప్పుడైతే ఇది 5, 2, 3 అయిందో, నెక్స్ట్ ఇది సారీ ట్రయాంగిల్, మనకి ఏం కావాలి, ఏరియా, ఫైండ్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి దట్ ఆఫ్ ఏడిబి ఏబిసి అంట, ఏరియాది మనం కట్టుపెట్టాలి, ఏరియా కనమాట, యాక్చువల్గా ఏరియాదే, రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్, ఏరియా ఆఫ్ ఏరియా అంటే ట్రయాంగిల్ ఏడిసి ఇస్ టు ట్రయాంగిల్ ఏబిసి మనం ఏరియా కనిపెట్టాలి. సో ఏరియా మనకి ఏంటి అంటే బేసికల్గా ఆఫ్ బి ఇంటూ హెచ్ అంతే కదా, ఇస్ టు ఆఫ్ బి ఇంటూ హెచ్, ఇక్కడ హెచ్ ఏమవుతుంది మనకి, హెచ్ ఏమవుతుంది మనకి, ఇది అవుతుంది అనమాట, హెచ్ రెండింటికి కామన్, అంటే హెచ్ హెచ్ పోతుంది, అవునా, హెచ్ హెచ్ పోతుంది, ఇక్కడ బేస్, కానీ మనకి ఈ ట్రయాంగిల్ బేస్ ఏమవుతుంది, బేసు వాడు ఏడిసి అన్నాడు కదా, ఏడిసి అంటే ఏడిసి, ఇక్కడ 2 అవుతుంది అంతే కదా, 2:0.5 ఇక్కడ బేస్ ఏమవుతుంది, ఓవరాల్గా ఏబిసి కదా, అంటే ఓవరాల్ అంటే పెద్ద ట్రయాంగిల్ అంటే 5,
సో 5. హాఫ్కి హాఫ్కి పోద్ది అంటే 2:5 అనమాట, అంటే 2/5. ఆన్సర్ ఏంటి? 2/5 ఆప్షన్ డి అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 9, రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. అంటే ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉన్నది, ఓకే, దాంట్లో సర్కమ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, అంటే 8 సెంటీమీటర్స్. వాట్ విల్ ద రేడియస్ ఆఫ్ ఇన్నర్ ఇన్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. సో ఇన్ సర్కిల్ వన్, ఇప్పుడు చూడండి రెండు సర్కిల్ ఉంటాయి, ఇది ఒక సర్కిల్, ఓకే, ఇంకోటి ఇది, ఈ సర్కిల్ అంటే ఒక, ఇది పెద్ద సర్కిల్, ఓకే, ఇది పెద్ద సర్కిల్, ఇది చిన్న సర్కిల్, ఇది ఇన్ను, ఇది ఆరు, అవునా? సో ఇందులోని మనకి దీని రిలేషన్ మనకు తెలిస్తే దీని ఆన్సర్ చేయొచ్చు. మీకు నేను ఇది పర్టికులర్గా ఈవెన్ జామెట్రీ కూడా మీకు నేను ఇది మీకు కవర్ చేశాను. ప్లీజ్ మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. దీన్ని మీకు నేను హోంవర్క్ ఇస్తాను తప్పకుండా, ఎందుకంటే మీ కాన్సెప్ట్ క్లియర్ అయిందని నాకు తెలియాలి. ఇది కానీ మీరు ఆన్సర్ కరెక్ట్గా చేస్తే మీ కాన్సెప్ట్ బిల్కుల్ క్లియర్ అయిపోయినట్టే, పూర్తిగా మీకు జామెట్రీ క్లియర్ అయిపోయినట్టే, మెన్సురేషన్ క్లియర్ అయిపోయినట్టే. ఎందుకంటే సడన్గా ఈ క్వశ్చన్ అడిగాను మీకు, ఎప్పుడైతే మీకు సడన్గా క్వశ్చన్ అడిగినంటే మీకు ఆన్సర్ తెలిసిందో మీకు ఆ లాజిక్ అనేది మీ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట. అప్పుడు మీరు ఫాలో అవుతున్నట్లు లెక్క. మీరు ప్లీజ్ దీన్ని హోంవర్క్ చేసి దీని ఆన్సర్ని మన కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ వాళ్ళకి కూడా చెప్పండి లైక్ చేసి షేర్ చేసి. కమెంట్ మాత్రం తప్పకుండా, ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ తరకు ఆన్సర్ కావాలంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లోని ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ 9th క్వశ్చన్ అని చెప్పేసి తప్పకుండా చేయండి. అర్థమైందా? కమెంట్ చేయండి, అప్పుడే చేస్తాను, లేదంటే నేను చేయను, ఎందుకంటే మీకు వచ్చేసానే అని అనుకుంటా. అర్థమైందా? మీకు ఆన్సర్ దీన్ని ఈవెన్ అంటే నెక్స్ట్ క్లాస్లో మీకు దీన్ని మీరు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ నేనేమనుకుంటానంటే మీకు వచ్చిందనే అనుకుంటా. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి వీడియో కొద్దాం, అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్.